హల్లెలూయా. లాస్ట్ వీక్ ఆకాశ మండలంలో యుద్ధాన్ని గురించి మనం డిస్కస్ చేసాం, అవునా? ఆకాశ మండలంలో జరిగిన యుద్ధాన్ని గురించి, దానియేలు ప్రార్థన చేయడము, దానియేలు ప్రార్థనకు జవాబుగా దూత రావడము కదా, దూత వస్తున్నప్పుడు అడ్డుపడము, తర్వాత ఈ మిఖాయేలు వాళ్ళు వెళ్ళి ఆ దూతను తిరిగి పంపించడము, ఒక యుద్ధం రావడము, తర్వాత గ్రీకు రాజ్యం అనేది రావడము, ఇటువంటి విషయాలన్నీ మనము దేవుని వాక్యంలో చూసాం. హల్లెలూయా. అయితే పేతురుతో యేసయ్య మాట్లాడిన ముఖ్యమైన కొన్ని మాటలు కూడా మనం ధ్యానించాం. ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18-19 వచనాలు 18-19 వచనాలు మనం 18వ వచనం మాత్రమే మనం గమనించాము. విల్ జస్ట్ గో అహెడ్. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18-19 వచనాలు మరియు ఒక్క నిమిషం, మరియు నువ్వు పేతురు అంటే రాయి, చిన్న రాయి, గులకరాయి అని చెప్పాను, పెట్రాస్ అని చెప్పాను కదా, పెట్రాస్ అనే పదానికి చిన్న గులకరాయిని. ఈ బండ మీద అంటే ఏసయ్య అనే బండ మీద నేను కట్టబోతున్న సంఘాన్ని అన్నాడు. ఆమెన్. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను, ఎందుకంటే పేతురు మీద సంఘం కట్టినట్టయితే ఆ సంఘం ఎంత మాత్రము నిలబడదు. హల్లెలూయా. తర్వాత పాతాల లోకపు ద్వారాలు ఏసయ్య సంఘానికి కడుతున్నాడు. ఆ సంఘం కట్టబోతున్నానని చెప్తున్నా ఏసయ్య ఏమని చెప్తున్నాడంటే, పాతాల లోకం ఆల్రెడీ ఉంది, ఇప్పుడు నేను కడుతున్న ఈ సంఘం ఏం చేస్తుందంటే పాతాల లోకం వైపు దూసుకెళ్తుంది ఈ సంఘం. హల్లెలూయా. అయితే ఈ సంఘాన్ని ఎదిరించే శక్తి ఆ యొక్క పాతాల ద్వారాలకు లేదు, పాతాలానికి అధికారము లేదు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఏసయ్య ఏం చెప్తున్నాడంటే, మనకు శక్తిని గురించి, ఈ సంఘానికి దేవుడు ఎటువంటి శక్తి ఇచ్చిండు, ఏసయ్యను నమ్ముకున్న వాళ్లకు ఆయన ఎటువంటి అధికారం ఇచ్చిండు అనే దాని గురించి ఆయన చెప్తున్నాడు. 19వ వచనం గమనించండి. పరలోక రాజ్యానికి కావలసిన తాలపు చెవులు అన్నాడా, పరలోక రాజ్యపు తాలపు చెవులు అన్నారా? డిఫరెన్స్ ఉంది కదా. ఇంగ్లీష్ లో చెప్పే మాట ఏమంటాడంటే, అండ్ ఐ విల్ గివ్ అన్ టు ది కీస్ ఆఫ్ ది కింగ్డమ్, కీస్ టు ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అన్నారు. అట్లా కొందరు ఏం చేస్తారంటే, 5 keys to prosperity అంటారు. 5 keys to prosperity అంటే ఈ 5 keys, కొన్ని 5 points చెప్తారన్నమాట. కొందరు ఉంటారు, కొందరు ఫ్యాన్సీగా ఉంటుంది, 7 words కదా, 7 words ఉంటారు, తర్వాత 7 things ఫర్ చేయడానికి. అంటే ఇక్కడ కీస్ టు ది కింగ్డమ్ అని చెప్పటంలా, నువ్వు దేవుని రాజ్యంలోనికి పోవడానికి కావలసిన వాటిని గురించి చెప్పట్లా, ఏమని చెప్తున్నాడు, కీస్ ఆఫ్ ది కింగ్డమ్. హల్లెలూయా. కీస్ అంటే ఇక్కడ అధికారం అనేది కాదు, ఇక్కడ చెప్తున్న మాట, హీస్ టెలింగ్ అబౌట్ ప్రిన్సిపల్స్, దేవుని రాజ్యం ఏ విధంగా పనిచేస్తుందో ఆ తాలూక్యులు మీకు ఇస్తున్నా అంటాడు. హల్లెలూయా. ఏసయ్య చెప్తున్న మాటలు ఏంటంటే, తెలుగులో చూడండి, పరలోక రాజ్యపు తాలపు చెవులు మీకు ఇస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఆ తాలపు చెవులలో ఒక తాళం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఈ భూమి మీద ఏది బంధిస్తావో. హల్లెలూయా. ఏసయ్య ఏం చెప్తున్నాడంటే, హీస్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ ఫోర్సెస్, ఆత్మీయమైన శక్తుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అంతకు ముందే చెప్పండు, సంఘం వర్సెస్ పాతాల లోకం కదా, సంఘం వర్సెస్ పాతాల లోకం అని చెప్తూ నెక్స్ట్ ఏమని చెప్తున్నాడు, నెక్స్ట్ మాట ఏమని చెప్తున్నాడంటే, పరలోక రాజ్యపు తాలపు చెవులు నీకు ఇస్తున్నాను. ఇంపార్టెంట్ థింగ్, నీకు కొన్ని ప్రిన్సిపల్స్ ఇస్తున్నాను ఈ సంఘానికి, నువ్వు ఒక ప్రిన్సిపల్స్ ఇస్తున్నాను. పేతురుకు చెప్తున్నాడు, ఇమ్మీడియట్ గా చెప్తున్న మాట ఏంటంటే, పేతురు నేను నీకు కొన్ని ప్రిన్సిపల్స్ ఇవ్వబోతున్నాను. ఏంటి ఆ ప్రిన్సిపల్ అంటే, పరలోకంలో ఏవైతే నువ్వు ఇక్కడ బంధిస్తావో భూమి మీద, అవి పరలోకంలో బంధింపబడతాయి. హల్లెలూయా. అంటే ఇంకో మాటలో ఏం చెప్తున్నానంటే, నీకు ఫుల్ పవర్ ఇచ్చేస్తున్నాను, నీకు ఫుల్ అథారిటీ ఇచ్చినాను, నువ్వు ఏం చేస్తే పరలోకం నీ వెనక ఉండి ఆ పనిని జరిగిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ బైండింగ్ గురించి, ఏదైతే బంధింపబడును విప్పబడును అనేవి నెక్స్ట్ వీక్ మనం చూద్దాము. జస్ట్ ఒక మాట చెప్తున్నాను, దీంట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఐ విల్ గివ్ యూ కీస్, కొత్త విషయం కీస్. అంతవరకు ఈ తాళపు చెవుల గురించి ఎవరికి తెలియదు, ఏసయ్యకు మాత్రం తెలుసు ఈ లోకంలో ఏ విధంగా దేవుని రాజ్యం పనిచేస్తుందనేది ఏసయ్యకు తెలుసు. ఎందుకంటే ఏసయ్య దేవుని రాజ్య సంబంధి కాబట్టి ఆయనకు మాత్రమే తెలుసు, మిగతా మనుషులలో ఎవరికి కూడా ఆ దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుందో ఎవరికి తెలియదు. హల్లెలూయా. ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఏమంటున్నాడు, నాకు ఈ విషయాలు తెలుసు, ఈ విషయాలకు సంబంధించిన తాళపు చెవులు మీకు ఇస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. లాస్ట్ వీక్ నేను
ఒక స్టోరీ మనం చదివాం, స్టోరీ కాదు ఇన్సిడెంట్ జరిగినది. ది స్టార్స్ ఫాల్ ఫ్రమ్ హెవెన్ కదా, నక్షత్రాలు ఆకాశం నుండి పోరాడినాయి అవునా. నక్షత్రాలు ఆకాశం నుంచి ఎట్లా పోరాడతాయండి అంటే మనం చూస్తున్న విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఇస్రాయేల్ ప్రజలు, బాగా గమనించండి, ఇస్రాయేల్ ప్రజలు 20 సంవత్సరాలు ఆ యొక్క అన్యుల పరిపాలనలో ఉండి అవస్థలు పడినప్పుడు వాళ్ళు యెహోవాకు మొరపెట్టుకున్నారంట. మొట్టమొదట ఏంటంటే దేవునికి మొరపెట్టుకున్నారు, ఆమెన్ ఆమెన్. రెండవ మాట ఏంటంటే, బ్యూటిఫుల్ వర్డ్ ఏంటంటే, న్యాయాధిపతులు దే ఆఫర్డ్ దెమ్సెల్వ్స్ విల్లింగ్లీ అంటాడు 5వ అధ్యాయం 2వ వచనం. ప్రజలు ఎప్పుడు ఈ కార్యం జరిగింది అంటే, నక్షత్రాలు ఎప్పుడు పోరాటం మొదలుపెట్టినాయంటే, మొట్టమొదట వాళ్ళు దేవునికి మొరపెట్టారు. మనం ఫస్ట్ పార్టే తెలుసు, అందరికీ కష్టం వస్తే దేవునికి మొరపెట్టడం తెలుస్తుంది అవునా. మొరపెట్టి తర్వాత మన పనులు మనం చేసుకుంటాం. అయితే అక్కడ ఇంకొక మాట ఏమని చెప్తున్నారంటే, తెలుగులో చదువుతారా, న్యాయాధిపతులు 5వ అధ్యాయం 2వ వచనం, జడ్జెస్ 5th chapter 2nd verse, పీపుల్ విల్లింగ్లీ ఆఫర్డ్ దెమ్సెల్వ్స్. హల్లెలూయా. విల్లింగ్లీ వాళ్ళు దేవునికి మొరపెట్టిన తర్వాత ఏం చేస్తారంట, ఊరికే కూర్చోలేదంట, ప్రభా మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటున్నాం నేను. ఏమని చెప్తున్నానంటే, దే ఆఫర్డ్ దెమ్సెల్వ్స్, మాకు సంబంధించినవన్నీ కూడా నీవే. ఐ మీన్ ఆఫరింగ్ వస్తే మనం ఏం చేస్తాం, జోబులో చేపెట్టి ఎంత కొంత వేస్తాం. బట్ ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, ది పీపుల్ ఆఫర్డ్ దెమ్సెల్వ్స్ విల్ఫుల్లీ. ఎవరు బలవంతం చేయాలి, నిన్ను దేవునికి అప్పచెప్పుకో అంటే, వాళ్ళు దేవునికి మొరపెట్టుకున్న తర్వాత ఇంకా ఇది ఏం నాయన, నాకు మీతోనే ఉండాలా, మేము మీ వాళ్ళమే అని వాళ్ళంతటా వాళ్ళు ఆఫర్ చేసుకున్నారు. ఎప్పుడైతే రెండు జరిగినాయో, ఒకటి దేవునికి మొరపెట్టుకోవడము, రెండవది ప్రజలు తమంతటి తాము దేవునికి అర్పించుకోవడం ఎప్పుడైతే జరిగిందో, వాళ్ళు పరలోకములో ఉన్నటువంటి ఆ యొక్క నక్షత్రాలతో దే కేమ్ ఇన్ టు కాంటాక్ట్. హల్లెలూయా. పరలోక నక్షత్రాలు, పరలోక సైన్యంతో వీళ్ళు కాంటాక్ట్లోకి వచ్చినారు. వీళ్ళ తరపున పోరాడడానికి పరలోక సైన్యాలు పనిచేశాయి. హల్లెలూయా. పరలోక సైన్యాలు పనిచేయడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, వీళ్ళు దేవునికి మొరపెట్టడము, రెండోది తమను తాము దేవునికి అర్పించుకో. ఆమెన్. అందుకే మనం నక్షత్రాల జోలికి పోవద్దని చెప్తున్నా. నక్షత్రాలను చూడాల్సిన అవసరం లేదు, ఎందుకు, మన దేవుడు నక్షత్రాలను పేరు పెట్టి పిలిచే దేవుడు అని చెప్పాను. హల్లెలూయా హల్లెలూయా. సో చాలా మందికి, ఈ లోకంలో ఉన్న వ్యక్తులకు చాలా మందికి కూడా ఈ దేవుని యొక్క రాజ్యంలో ఎట్లా పనిచేస్తుంది దేవుని రాజ్యం అనే విషయాలు చాలా మందికి తెలియదు, క్రైస్తవులకు కూడా తెలియదు. ఆమెన్. దేవుడు మనకు కృప ఇచ్చాడు. లెట్ అస్ సీ. లాస్ట్ వీక్ మనం ఒక ఇన్సిడెంట్ చూసాం, ఈ రోజు ఇంకొక ఇన్సిడెంట్ చూద్దాం. 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం, 2nd Chronicles 18th chapter. దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఇన్ దిస్ బుక్. 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతారమ్మా. ఐశ్వర్యము ఘనత అధికముగా అయిపోయినంట. ఎవరికి అంట, ఈయన పేరు యెహోషాపాతు. దేవుని వాక్యం చెప్తున్నది, యెహోషాపాతు అని ఒక రాజు ఉన్నాడు. ఆమెన్. ఈ రాజు బాగా వినండి, బాగా గమనించండి. యెహోషాపాతు, మళ్ళీ బైబిల్ చూస్తారు, నేను ఒక్కొక్క వచనం చదివిస్తాను. ఈ యెహోషాపాతు రాజు చాలా మంచి రాజు. హల్లెలూయా. చాలా మీకు గుర్తుందో లేదో, గతంలో మనం యెహోషాపాతు గురించి మనం విన్నాం. 3 రాజ్యాలు ఒక్కసారి మీద వచ్చేస్తే ఆయన దేవునికి ప్రార్థన చేస్తాడు. ఏమని, ప్రభా మాకు శక్తి చాలటం లేదు, మేము వీళ్ళని ఎదిరించడానికి మాకు చేత కావట్లేదు అంటే, దేవుడు ఆ ఊరంతటిని, ఆ యొక్క దేశం అంతటికి ఆయన ఏమని చెప్తాడంటే, అందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని వైపు చూద్దామంటారు. సో పిల్లలు పెద్దలు అందరూ వచ్చి రోడ్ల మీద ఉండి దేవుని కోసము, వాళ్ళు దేవుని కోసం ఎదురు చూసినప్పుడు యెహోవా ఆత్మ ఒక వ్యక్తి మీద దిగొచ్చి ఆయన ప్రవచిస్తాడు. ఏమని, యుద్ధం నువ్వు చేయాల్సిన అవసరం లేదు, దేవుడే చేస్తాడు అన్నాడు. అప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే, అంత మ్యూజిక్ బ్యాండ్ ను తీసుకొని పోయిండు ఆరాధన చేసి, అవునా, ఆరాధన చేయడం మొదలుపెట్టిండు. మొదలుపెట్టేసరికి ఆ యుద్ధానికి, ఈయన మీద యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్లకు కన్ఫ్యూజన్ కలిగి ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోయిండు. హల్లెలూయా. దేవుడు నిజానికి, దేవుడు ఆయనను మీరు ఆరాధన చేయండి అని చెప్పలే, మీరు ఆరాధన చేయండి అని చెప్పలే, ఈయనే విశ్వాసంతో చేసిండు. ఏం చేయాలా, మేము యుద్ధం చేయకూడదు, దండంతా సిద్ధంగా ఉంది, కానీ మనం ఏం యుద్ధం చేయకుండా ఏం చేయాలా, ఏం చేయాలా అని ఆలోచించి, ఎందుకు దేవుడు ఎట్లా యుద్ధంలో మనకు జయమిస్తున్నాడు కదా అని స్తుతి చేయడము మొదలు పెట్టినారు. హల్లెలూయా. ఆయన విశ్వాసంతో స్తుతించడం మొదలు పెట్టిండు. ఎప్పుడైతే ఆయన స్తుతించడం మొదలు పెట్టిండో, దేవుని యొక్క కార్యం అక్కడ జరిగింది. హల్లెలూయా. ఈయన ఆ యెహోషాపాతు. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొకసారి ఇంకొక వ్యక్తిని గురించి మనం చూసాం. ఒక ఆయన పేరు ఆసా అని, అవునా, ఆసా అనే రాజు చాలా మంచి రాజుగా కనిపిస్తాడు. ఆయన బ్రతికిన దినములంతా యెహోవాకు
యెహోవా దృష్టికి మంచి చేసినాడు అటువంటి మాటలు మనం చూస్తాం ఆయన గురించి. అయితే ఆ రాజు జీవితంలో డబ్బులు ఎక్కువైపోతాయి, డబ్బులు ఎక్కువైపోతాయి. ధనం ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే, ఒక సమస్య వస్తే దేవుని మీద ఆధారపడకుండా ఆయన ఏం చేస్తాడంటే డబ్బు మీద ఆధారపడతాడు. బాషా అనే ఇస్రాయేల్ రాజును ఎదిర్చడం కోసము సిరియాతో ఆయన ఒప్పందం చేసుకుంటాడు. హల్లెలూయా, మీకు గుర్తుందో లేదో, అందుకే ఆమె బ్రషింగ్ అప్. సిరియా రాజుతో ఆయన ఒప్పందం చేసుకుంటాడు, ఏమని, మన ఇద్దరం కలిసి ఆయన ఎదిరిద్దామని. ఎదిరిస్తారు, అయిపోతుంది, బాగానే జరుగుతుంది. అయితే యెహోవా ప్రవక్త ఆయన దగ్గరకు వస్తాడు. నువ్వు ఒకనొకప్పుడు దేవుని మీద ఆధారపడ్డావు, ఇప్పుడేమో నువ్వు డబ్బు మీద ఆధారపడ్డావు, సిరియా రాజు మీద ఆధారపడ్డావు. నిజానికి దేవుడు సిరియా రాజునే నీ చేతికి అప్పచెప్పాలనుకున్నాడు, కానీ నువ్వు ఆ సిరియంతో నువ్వు ఒప్పందం పెట్టుకున్నందుకు నీవు ఇంకా ఏమాత్రము సిరియాను జయించలేవు అనే మాట చెప్పినప్పుడు ఆ రాజు కోపం వస్తుంది. ఆ ప్రవక్తను జైల్లో వేస్తాడు. ఆయన జైల్లో వేసిన తర్వాత ఆయనకు రోగం వస్తుంది, కాలిలో ఒక రోగం వస్తుంది. అది ఎంతకు మానదు, ఎంతమంది డాక్టర్లకు చూపించినా మానదు. అయితే ఆయన ఆ రోగంలోనే చనిపోతాడు. దేవుని మాట ఏమని రాయబడి ఉంటుందంటే, హీ డిడ్ నాట్ క్రై అన్ టు ది లార్డ్ హిస్ గాడ్. ఆయన చనిపోవడానికి గల కారణం ఏంటంట, దేవుని చూడలేదంట ఆయన, దేవుని వైపు హీ డిడ్ నాట్ సీక్ ది లార్డ్ అంట. ఆమెన్. అంటే దేవుడు ఎంత మంచోడు అంటే, ఆ పరిస్థితిలో కూడా ప్రభువా అని అడిగింటే స్వస్థత ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఆయన చనిపోవడానికి గల ఒకే ఒక కారణం ఏంటంటే, దేవుని వైపు చూడకపోవడం. ఆమెన్. ఆశ చనిపోయిండు, ఆశా కుమారుడే యెహోషాపాతు. హల్లెలూయా. కానీ ఈ యెహోషాపాతు దేవుని దగ్గర ఒక మంచి రికార్డు ఉంది, నాకు దేవుని దగ్గర ఒక మంచి రికార్డు ఉంది. ఈ ఈయన యూదాకు రాజు. హల్లెలూయా. ఈయన ఏ దేశానికి రాజు? యూదాకు రాజు. అయితే ఈయనకు ఇంకొక రాజు పరిచయం అయింది. బియ్యం ఉందేనో అని తెలుగులో ఉంది, కానీ యాక్చువల్లీ హీ హ్యాడ్ అఫినిటీ. అఫినిటీ అంటే ఇంగ్లీష్లో ఏముందమ్మా, జాయింట్ అఫినిటీ విత్ అహబ్. అఫినిటీ అంటే క్లోజ్నెస్. బియ్యం అంటే పెళ్లి చేసుకుంటే బియ్యం అవుతుంది. ఇక్కడ పెళ్లికి ఇచ్చి పుచ్చుకున్నది జరగలే. అహాబ్ అనే రాజు ఇస్రాయేల్ రాజు, బాగా ఆలోచించండి. యెహోషాపాత్ రాజు యూదా రాజు. ఈ అహాబ్ అనే రాజు చెడ్డరాజు. ఆమెన్. ఆయన చెడుతనమే ఎక్కువ అంటే, ఆయన ఇంకొకరిని ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే, ఇంకా చెడ్డ మనిషి ఒక లేడీని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు జెజబెల్. ముందే ఈయన చెడ్డోడు, ఇంకొక ఆమె ఈయనకంటే చెడ్డదైన ఇంకొక జెజబెల్ను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ యెహోషాపాతు, ఈ యొక్క యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు మెల్లగా క్లోజ్నెస్ పెంచుకుంటూ వచ్చేసింది. ఎందుకంటే యూదా చిన్న రాజ్యము, ఇస్రాయేల్ పెద్ద రాజ్యం. అయితే ఈయనకు దేవుడు ఈయనను డబ్బు విషయంలో కానీ ఘనత విషయంలో కానీ హెచ్చిస్తూ వచ్చేసరికి ఒకనొక టైం ఏమైందంటే, ఒక క్లోజ్నెస్ ఏర్పడింది. ఎవరెవరికి మధ్య? యెహోషాపాతుకు, అహాబుకు మధ్య. హల్లెలూయా. బాగా గమనించండి. మూడవ వచనానికి రండి. థర్డ్ వర్స్. చాలు. రామోత్ గిలియాద్ అనే ఒక స్థలం ఉంది. రామోత్ గిలియాద్, ఇంగ్లీష్లో గిలియాద్, తెలుగులో గిలాదు. రామోత్ గిలియా గిలాద్ అనే ఒక ప్రదేశం ఉంది. ఇది వాస్తవంగా ఇస్రాయేల్కు సంబంధించిన ప్రదేశం. అయితే సిరియనులకు చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ యొక్క ఇస్రాయేల్ రాజు ఏం ఆలోచిస్తున్నాడంటే, అది నా ప్రదేశం కదా, నేను ఆ ప్లేస్ను పోయి మళ్ళీ నా చేజిక్కించుకుంటే బాగుంటుంది కదా అనే ఆలోచనలో ఏమన్నాడంటే, యెహోషాపాతో నువ్వు నాతో పాటు వస్తావా యుద్ధానికి? అంటే ఈయనన్నాడు, ఈయనకు ఆయనకున్న క్లోజ్నెస్ను బట్టి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను నీ వాడనే, నా జనులు నీ జనులే కదా. ఇంకేమంటున్నాడు, అంత ఒకటే లాగుంది, నీ యొక్క సైన్యము నా సైన్యం అంతా ఒకటే లాగుంది, కలిసి మనం యుద్ధానికి పోవడానికి ఏం ప్రాబ్లం లేదు అంటున్నాడు. అయితే నాలుగో వచనంలో ఏమంటున్నాడంటే, ఒక్కసారి మనము యెహోవా యొద్ద విచారణ చేస్తే బాగుంటుందేమో అన్న. చూడండి తెలుగు నాలుగో వచనం. చాలు చాలు. ఏమంటున్నాడు, యెహోషాపాతుకు ఒక ఆలోచన వచ్చింది, ఓకే బాగానే ఉంది యుద్ధానికి పోవడం, ఒక్కసారి మనం దేవునితో మాట్లాడితే బాగుంటుందేమో కదా ఈ విషయంలో, కెన్ వి కన్సల్ట్ ది లార్డ్, ఒక్కసారి ఆలోచిస్తే ఎట్లుంటుంది అని ఆయన అడగగా ఆయన ఏమన్నాడు, ఐదో వచనం. ఇశ్రాయేలు రాజు
ఇనకు యహోషాపాత్ హృదయం చూడండి, ఒక చిన్న సమస్య వస్తున్నాయి వెంటనే ఒకసారి మనం దేవునితో డిస్కస్ చేస్తే బాగుంటుందేమో, ఈ విషయాన్ని మనం దేవుని దగ్గర విచారణ చేస్తే బాగుంటుందేమో. ఎవరైనా ప్రవక్తలు లేరా మన దగ్గర అంటే, ఎందుకు లేరు ప్రవక్తలు, దండిగా ఉన్నారు నా దగ్గర అని చెప్పి ఒక 400 మంది ప్రవక్తలను పిలిచింది. పిలిచిన తర్వాత ఈ 400 మందిని అడుగుతున్న మాట ఏంటంటే, మేము యుద్ధానికి పోవడానికి ఓకేనా అంటే, అందరూ ఒకే మాటలో చెప్పిన మాట ఏంటంటే, మీరు యుద్ధానికి వెళ్ళండి, యెహోవా మీ చేతికి రామోత్ గిలియాతును ఇచ్చేసినాడు. హల్లెలూయా, అవునా, అదేనా చెప్పబడింది? అందరూ ఒకే రకంగా చెప్పినారు. చెప్తే ఈ 6వ వచనానికి రండి. చాలు 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 యెహోషాపాతుకు వీళ్ళు 400 మంది ఒకటే మాట చెప్పేసరికి ఇంకా ఏదో డౌట్ ఉంది. ఎందుకు, ఎందుకంటే మనము దేవుని పిల్లలమైనప్పుడు ఎవరు మన మీద ప్రవచనం చేసినా, ఎవరు ఏమన్నా చెప్పినా కూడా మనకు కొన్నిసార్లు ఒక ప్రాంప్టింగ్ ఉంటుంది, ఇది కాదేమో, ఇది అవునేమో, మనకు వి నో ఇంకా ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని ఆ ప్రాంప్టింగ్ మనం దేవుని పిల్లలమైనప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలుస్తుంది. ఈ యెహోషాపాతుకు 400 మంది చెప్తే సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా వీళ్ళు కాకుండా ఇంకెవరు లేరా, ఇంకెవరన్నా ఉంటే చూడు, వాళ్ళని ఎవరన్నా ఉంటే చూడు, వీళ్ళు కాకుండా ఇంకొకరు ఎవరన్నా ఉంటే చూడు, ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. ఎందుకంటే ఆయనకు తెలుస్తుంది లోపల ఏదో తేడా ఉంది, ఇక్కడ వీళ్ళు చెప్తున్నది కరెక్ట్గా లేదేమో, ఇంకొకరు ఎవరైనా ఉంటే బాగుంటుందేమో అని అడిగేసరికి చూడండి 7వ వచనం. ఇబ్లు కుమారుడైన మీకాయా చాలు చాలు, ఈ ఇంగ్లీష్లో ఇమ్లా, ఈయన పేరు ఇమ్లా, ఇమ్లా కుమారుడైనటువంటి మీకాయ. ఓకే, బాగా ఆలోచించండి. పగ కలిగి ఉన్నానని చెప్పలేదు, తెలుగులో ట్రాన్స్లేషన్ రాంగ్. ఇంగ్లీష్లో చెప్పబడిన మాట ఏంటంటే ఐ హేట్ హిమ్. ఈయన ఏమంటున్నాడంటే ఇంకొకరు లేరా, ఇంకొకరు ఉంటే బాగుండు, ఇంకొకరు ఎవరైనా లేరా అంటే ఉన్నాడండి ఒకడు వేస్ట్ ఫెలో ఒకడున్నాడు, వాడు వేస్ట్ ఫెలో వాడు అసలు, వాడు ప్రవక్తే కానీ ఒక్కటి నా మీద ఇంతవరకు ఒక మంచి ప్రవచనమే లేదు, ఎప్పుడు నాకు నెగటివ్ చెప్పినాడు వాడు, నాకు అందుకే వాడంటే నాకు అసలు అసలు ఇష్టమే లేదు నాకు వాడంటే అని చెప్తే, రాజా నువ్వు అట్లా అనొద్దు, వాడిని కూడా మనం విందాం అంటాడు చూడండి. 8వ వచనం. వీళ్ళంతా నిలుపులు కూర్చొని మంచి మంచి డ్రెస్సులు వేసుకొని కూర్చున్నారు, 400 మంది ప్రవక్తలు, దేవుని ప్రవక్తలే వీళ్ళంతా, వీళ్ళేం చెడు వాళ్ళు కాదు, దేవుని ప్రవక్తలే వీళ్ళందరూ, నిలబడుకొని ఒకరొకరు ప్రవచిస్తున్నారు, ఒకరొకరు ఒక రకంగా ప్రవచిస్తున్నారు. అయితే ఆ ప్రవచనం అంతా అర్థం ఏంటంటే, మీరంతా వెళ్ళండి, మీరు యుద్ధంలో గెలుస్తారు అనే మాటలు వినబడుతున్నాయి. అయితే చూడండి 10వ వచనం. ఆ కాలంలో ప్రవక్తలకు ఒక ఒక ఏదన్నా ఒక పని చేసి సాదృశ్యంగా చేస్తారన్నమాట. మీరు గమనిస్తే కొత్త నిబంధనలు కూడా పౌలు గురించి చెప్తారు. పౌలు గురించి ఏమని చెప్తారంటే, ఒక ఆయన వచ్చి పౌలు చేతులు కట్టేసి ఇట్లా ఆయన చేతులు కట్టేసుకొని ఎవరైతే ఈ విధంగా చేస్తారో ఆయన చేతులు కట్టబడతాయి, ఇట్లా పౌలు గురించి ఒక ఆయన చెప్తాడు. అంటే ఒక్కొక్క ప్రవక్త ఒక్కొక్క రకంగా సాదృశ్యాన్ని తీసుకొని వస్తుంటాడు. ఈయన ఏం చేస్తుందంటే, దేవుడు ఎట్లా జయిస్తాడు అనే దానికి ఇనుప కొమ్ములు చేయించుకుంటుండంట. ఇనుప కొమ్ములు చేయించుకొని తల మీద పెట్టుకొని చూపిస్తున్నాడు అంట అందరికి, ఏమని, నువ్వు ఇట్లా ఈ విధంగా కొమ్ములతో ఏ విధంగా పొడుచుకుంటూ పోతావు, ఇంక అందరూ నిర్మూలమవుతారనే విధంగా ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా. 12వ వచనంకి రండి. ఏకం ఏకముగా నేర్నే పలుచున్నారు, దయచేసి మాటలను
చాలు. ఈ రాజు ఏం చేసిండు, అదే పోయి ఆయన పిలుచుకురాపో మికాయను, మికాయను పిలుచుకొని రండి అని చెప్పేసరికి మా రాజు కోపంలో ఉన్నాడు అని చెప్పి ఈయన పోయి మికాయ దగ్గర పోయి ఏమంటున్నాడంటే, మికాయ నేను రాజు రమ్మంటున్నాడు, అయితే 400 మంది ఆల్రెడీ అక్కడ ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళంతా కూడా రాజుకు మంచి ప్రవచించినారు, నువ్వు వచ్చి దాన్ని చెడగొట్టదు బాబు, నువ్వు కూడా అదే మాట మాట్లాడితే సరిపోతుంది, నువ్వు తేడాగా మాట్లాడొద్దు అన్నాడు. అవునా? అనేసరికి ఆయన చెప్తున్న మాట చూడండి, ఆయన చెప్పిన మాట అంటే నా దేవుడు నాకేం సెలవిస్తాడో నేను అదే ప్రవచిస్తా, నేను అక్కడికి వచ్చిన తర్వాత నా దేవుడు నాకేం చెప్తే నేను అదే సెలవిస్తా. అయితే ఈయన ఒక ఆలోచన ఉంది, చెడగొట్టొద్దు చెడగొట్టొద్దు అని చెప్పిన తర్వాత ఆయన ఆలోచించుకుంటూ వెళ్ళినాడు. 14వ వచనానికి రండి. చాలు. ఈయన ఎక్కడైనా యెహోవా మీ చేతికి అప్పగించును అన్నాడా? దేవుని పేరు వాడిందా? వాడిందా వాడలేదా? వాడలేదు. బాగా ఆలోచించండి. మిఖాయా వస్తున్నాడు, ఈ అహాబ్రాజ్ చూసిండు, మిఖాయా ఏ యుద్ధానికి పోవాలా వద్దా, ఏదో ఒకటి చెప్పు. యూనో అక్కడ మిఖాయా నేను పోవాలా వద్దా అనలా, ఆయన ఇంటెన్సిటీ ఎట్లుంటుందంటే మిఖాయా షాల్ వి గో అన్నారు. అనేసరికి అంటే మేము పోవాలా వద్దా అనేసరికి ఆయన ఏమన్నాడంటే, ఈయన కూడా కోపంగా ఉన్నాడు, వచ్చినోడు ఏమని చెప్పిండు, 400 మంది ఆల్రెడీ మంచి చెప్పినారు, నువ్వు ఒక్కని వచ్చి చెడగొట్టదురా బాబు అన్నాడు. ఆయన ఏమన్నాడు, పోండి మీకు అది ఏ పడుతుందేమో పోండి అన్నాడు. అనేసరికి ఈ రాజు యెహోషాపాతో ఏమన్నాడు, అహాబ్ రాజు వీడు ఏ రోజు నాకు మంచి ప్రవచించలే, అంతా చెడు చేసిండు. అవునా? అయితే ఇప్పుడు ఆ మాట కరెక్ట్ లేదు, అందరు చెప్పినట్టు ఈయన కూడా చెప్పేసరికి యెహోషాపాతుకి ఏదైతే ఈ మికాయా గురించి చెప్పిండో అది అబద్ధం అయిపోతుంది. అవునా? అందుకు ఈ రాజు ఏమని చెప్తున్నాడు చూడండి, 15వ వచనం. ఇప్పుడు రే ఎన్నిసార్లు చెప్పాలా నీకు, యెహోవా నామములో కరెక్ట్గా అన్ని కరెక్టే చెప్పరా, ఎన్నిసార్లు ఒట్టు పెట్టించుకోవాలి నీతో, కరెక్ట్ చెప్పరా అంటే దెన్ హీ స్టార్ట్ స్పీకింగ్. ఏమంటున్నాడు చూడండి 16వ వచనం. ఏమంటున్నాడు, కాపర్ లేని గొర్రె. అక్కడ కూర్చున్నది ఎవరు సింహాసనం మీద? రాజు. రాజు కాపరి, వీళ్ళందరికీ కాపరి. ఇతను వెంటనే చెప్తున్న మాట ఏంటంటే, కాపరి లేని గొర్రెల వలె ఇశ్రాయేలు పర్వతముల మీద చెదిరిపోట చూచి తిని. అంటే ఏమర్థం అంటే, రాజే ఉండడం ఇంక అయిపోయింది, అంటే రాజు చచ్చిపోతాడు, ఇష్టానుసారంగా ఎవరికి వాళ్ళు చెదిరిపోతారు, కొండ మీద పర్వతం మీద ఇస్రాయేలీలందరూ ఉన్నారని కాదు అర్థం. బాగా ఆలోచించండి, ఒక విజన్ అన్నప్పుడు, ఒక దేవుడు ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు అది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అదే అని కాదు. ఈయన చూస్తున్నాడు, ఈయన ఒక దృశ్యాన్ని చూస్తున్నాడు, ఆ దృశ్యంలో ఇస్రాయేల్ ప్రజలందరూ చల్ల చెదిరైపోయినారు, వాళ్ళకొక రాజు లేడు. అవునా? అక్కడ చెప్పబడిన మాట, ఒక యజమానుడు లేడు, ఒక కాపర్ లేని గొర్రెల వల్ల వాళ్ళు చెదిరిపోయినారు అని చెప్తున్నాడు. వాస్తవానికి అక్కడ రాజు కూర్చొని ఉన్నాడు, రాజు కూర్చొని ఉంటే కాపర్ లేని గొర్రెల వల్ల వాళ్ళు చెదిరిపోవడం నేను చూస్తున్నాను అని చెప్పేస్తున్నాడు కదా. అప్పుడు రాజు ఏమంటున్నాడు, 17వ వచనం. చూడబ్బా, నేను నిన్ను పిలిపించమన్నావు పిలిపించిన, నేను ఇంక ముందు ఏం చెప్పినా, వీడు ఏది కూడా నా మీద నాకు ఒక్కటి కూడా మంచి చెప్పడని ముందే చెప్పినాను లేదా, చూడు ఇప్పుడు అదే చేస్తున్నాడు. అవునా? అర్థమైందా? దిస్ ఇస్ వాట్ అహాబ్ ఇస్ డూయింగ్. ఏమంటున్నాడు, ఇంకా నేను ఎంత చెప్పినా నువ్వు ఇప్పుడు 400 మంది కాదన్నావు కదా, వినట్టున్నావు కదా, వీడు రాకముందే నేను ఏం చెప్పినా, వీడు నెగటివే చెప్తాడని చెప్పిన. అనేసరికి యెహోషాపాతు కూడా ఇంకా ఏమీ చేయలేకపోయాడు. చూడండి 18వ వచనం చూడండి. చాలా చాలా ఒక్క నిమిషం, ఈయన మిఖాయా ఇంకొక
దృశ్యాన్ని చెప్తున్నాడు, ఇంకొక దర్శనం చూస్తానని చెప్తున్నాడు. దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు, ఆయన సైన్యములు అంటే ఈ యొక్క దూతలందరూ కూడా దేవునికి ఇటువైపు అటువైపు నిలబడుకొని ఉండడం చూస్తున్నాడంట. హల్లెలూయా. 19వ వచనం, ప్రత్యుత్తరం బాగా ఒక్క నిమిషం. ఇక్కడ రామోత్ గిలియాదుకు వెళ్ళటానికి ఇక్కడ ఈ డిస్కషన్ ఎక్కడికి వెళ్ళింది? పరలోకంకి వెళ్ళింది. రామోత్ గిలియాదు ఎక్కడుంది? భూమి మీద ఉంది. రామోత్ గిలియాదుకు సంబంధించి వీళ్ళు యుద్ధానికి పోవాలనుకున్న విషయాలను గురించి డిస్కషన్ ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు పరలోకంలో జరుగుతుంది. బాగా ఆలోచించు. పరలోకంలో యెహోవా వీళ్ళ పక్క నుండి చెప్తున్న మాట అంట, ఏమంటున్నాడంట, ఈ అహాబు రాజు ఈ యొక్క రామోత్ గిలియాదు మీదకి పోయిన తర్వాత పడిపోవాలా, ఆ పడిపోయేట్టుగా ఎవరు చేస్తారు అని అడుగుతున్నాడు. హల్లెలూయా, ఆమేన్. మీరు అనుకోవచ్చు, దేవుడు ఒక మనిషి పడిపోయేట్టు చేస్తాడా? ఒక నిమిషం, ఈ యొక్క దర్శనం ఏదైతే ఈయన చూస్తుంటున్నాడో, బాగా ఆలోచించండి, దర్శనం ఏదైతే చూస్తుంటున్నాడో ఇది ఎగ్జాక్ట్గా అక్కడ జరుగుతున్నట్టు కాదు. ఆ కాలంలో వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు వాళ్ళకు కొన్ని విషయాలు చూపిస్తాడు. హల్లెలూయా. అందుకే 16వ అధ్యాయం 16వ వచనంలో ఏమని చెప్తున్నాడు, కాపరి లేని గొర్రెల వల్ల చెదిరిపోయినట్టు నేను చూస్తాను. వీళ్ళు ఎప్పుడు కొండల మీద పోయి చెదిరిపోలేదు. అంటే ఆ మీనింగ్ ఏంటంటే, ఇది ఒక సాదృశ్యంగా చెప్తున్నాడు, కాపరి లేనంటే ఈ రాజు చచ్చిపోతాడు, మీరు అందరూ రాజు లేకుండా చెదిరిపోతారు అనే మాట. అదేవిధంగా ఇక్కడ చెప్తున్న మాట ఏమని చెప్తున్నాడంటే, దేవుడు అడుగుతున్నాడంట, ఎవరు వీడు వీని ప్రేరేపిస్తారు? ఈ యొక్క రామోత్ గిలియాదు పోయి వాడు పడిపోవాల, అక్కడి పోయి ఓడిపోవాల అనేది ఎవరు చేస్తారు అన్నప్పుడు ఒక్కొక్క దూత ఒక్కొక్క మాట చెప్తుందంట, ఇట్లా చేద్దామా ఇట్లా చేద్దామా అంటున్నారంట. ఆయన నెక్స్ట్ వచనం చూడండి, 20వ వచనం, ఒక ఆత్మ వచ్చి, ఒక దూత వచ్చి అంటలేదు. బాగా ఆలోచించండి, సైన్యములకు అధిపతి అనే యెహోవా సన్నిధిలో ఆ సైన్యాలంతా నిలబడుకున్నాయి. అయితే ఒక ఆత్మ వచ్చిందంట, వచ్చి ఏమని చెప్తున్నాడంట, నేను ప్రేరేపిస్తా అని ఒక ఆత్మ వచ్చింది దేవుని సన్నిధికి. వచ్చేసరికి సరే ఎట్లా ప్రేరేపిస్తావు అని అడుగుతున్నాడు. ఆమె మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, ఈ ఆత్మ దూతగా రాయబడలేదు మొదటిది. రెండవది, యోబు కాలంలో సాతానుడు దేవుని సన్నిధిలోకి డైరెక్ట్గా వెళ్తుండినాడు. యోబు కాలంలోనే కాదు, ఇప్పుడు కూడా వెళ్తాడు. మనకు బైబిల్లో క్లియర్గా రాయబడింది. అయితే అది సాతాను అని మిగతా దూతలకు తెలియదు, తెలిస్తే వాళ్ళు పోరాడతారు, కొట్లాడతారు. కాబట్టి వాడేం చేస్తాడు, వెలుగు దూతలాగా తనను తాను మార్చుకొని మిగతా దూతలాగానే వాడు కూడా వెళ్ళిపోయాడు. అయితే దేవుడు మాత్రం అని గుర్తించగలడు, ఇంకెవరు గుర్తించలేరు. దేవుడు ఎవరు ఎన్ని రంగులు మార్చినా దేవుడు గుర్తించగలడు. సాతాను గుర్తించి దేవుడు అతనితో డిస్కషన్ మొదలు పెడతాడు. ఇక్కడ అటువంటి సీనే మనం చూస్తున్నాం. ఈ యొక్క ఆత్మ వచ్చి ఏమని చెప్తున్నాడు, నేను ఆయనను ప్రేరేపిస్తాను, నేను ఆయనను ఈ రామోత్ గిలియాదుకు పోవడానికి నేను ప్రేరేపిస్తాను. 21వ వచనం, పోయి ఆ ప్రకారము చేయమని సెలవిచ్చింది. బాగా అలాంటి దేవుడు అబద్ధములాడే వాడు కాదు, అబద్ధాలకు ప్రేరేపించేవాడు కాదు. ఓకే, దేవుడు అబద్ధములు ఆడమని ఇంకొకరికి చెప్పేవాడు కాదు. మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలా, అంటే యెహోవా ఇట్లా చెప్పిండు, ఒక ద్వయాన్ని పంపించిండు అనే మాట ఒక వీళ్ళకు ఒక దృశ్యం లాగా కనిపిస్తుంది, కానీ దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని ఒక అబద్ధములు ఆడటానికి ప్రేరేపించడు. ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్, దానియేలు కాలంలో కూడా దానియేలుకు దేవుడు ఏం చూపించిండంటే, అంత్య దినాలలో అగ్నిరథాలు, అనేకమైన అగ్నిరథాలు రహదారుల మీద పోవడం చూపించిండు. అంటే రథాలకు అగ్ని దివిటీలు కట్టుకొని రాత్రి మొగలు రాత్రులంతా ప్రయాణం చేస్తున్నాయంట అవన్నీ. అయితే ఈ కాలం మనం చూసినట్లయితే ఎక్కడైనా ఒక అగ్ని దివిటీలు కట్టుకుని రథం కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఎందుకు? ఎందుకంటే ఆ కాలంలో ఆయనకు రథాలు మాత్రమే తెలుసు, ఆయనకు కార్స్ వస్తాయని ఫ్లైట్స్ వస్తాయని తెలియదు. ఈరోజు మనం చూస్తే అదే అగ్నిరథాలు అంటే నథింగ్ బట్ దే ఆర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఈరోజు హైవే మీదకి వెళ్తే రాత్రంతా లారీస్ తిరుగుతుంటాయి, రాత్రంతా వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. అవునా? ఆ దానియేలుకు
ఈ విషయాలు అర్థం కావడానికి దేవుడు ఆయనకు సంబంధించిన కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను మాత్రమే దేవుడు చూపించగలడు. కారు చూపిస్తే ఆయనకు అర్థం కాదు, అవునా? దృశ్యంలో కారు కనిపిస్తే ఆయనకు అర్థం కాదు. ఇన్ ది సేమ్ వే ఈ మికాయాకు వేరే చూపిస్తే అర్థం కాదు. మికాయాకు అర్థం చేసుకోగలిగినది ఇంతే కాబట్టి ఆయనకి ఈ విధంగా అర్థమయ్యేట్టు దేవుడు చూపించాడు. కానీ దేవుడు అబద్ధములు ఆడమని ప్రేరేపించేవాడు కాదు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక చెడు ఆత్మ, ఒక ఆత్మ వచ్చి ఏమని చెప్తుందంటే, నేను ఆ యొక్క అహాబు రాజుని నేను ప్రేరేపిస్తాను. ఎట్లా ప్రేరేపిస్తావు? నేను ఆయన ప్రవక్తలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళలో నేను ఒక అబద్ధములు ఆడే ఆత్మగా నేను పోయి పనిచేస్తాను. హల్లెలూయా. ఎవరిలో పనిచేస్తున్నాడంట? ప్రవక్తలలో. ఆమేన్. ప్రవక్తలలో నేను వారి నోట అబద్ధములు ఆడు ఆత్మగా. చూడండి 22వ వచనానికి రండి. దేవుడు ఈయనతో ఇచ్చిన దృశ్యాన్ని బట్టి ఈయన చెప్పేసిండు, ఒక అబద్ధములు ఆడు ఆత్మ ఈ 400 మంది ప్రవక్తల ద్వారా అబద్ధములు ఆడుతా ఉంది. ఏమని? నువ్వు వెళ్ళు యుద్ధానికి, నువ్వు జయిస్తావు, నువ్వు వెళ్ళు జయిస్తావు అనే మాటలు మాట్లాడుతుంది. కాబట్టి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనమందరము వీళ్ళందరూ కూడా దేవుని ప్రవక్తలే. దేవుని ప్రవక్తలలో ఒక అబద్ధములాడు ఆత్మ ప్రవేశించి అందరినీ కూడా అబద్ధములాడడానికి పురికొల్పింది. ఇటువంటి అబద్ధములాడు ఆత్మలు చేరినప్పుడు మనము ఎటువంటి సంకోచం లేకుండా అబద్ధాలు ఆడుతుంటారు. ఇంకొక మాట గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ అబద్ధములాడు ఆత్మ చచ్చిపోలేదు. బైబుల్ ఎక్కడ రాయబడలే ఈ ఆత్మ చచ్చిపోయింది? ఆత్మలు చచ్చిపోవు, అది ఈ రోజుకు పనిచేస్తుంది. అవునా? అబద్ధములాడు ఆత్మ ఈ రోజుకు పనిచేస్తుంది. ఈ ప్రవక్తలతోనే అబద్ధములు ఆడించిన ఆత్మ సాధారణ ప్రజలతో ఆడించదా? ఆడిస్తారు, అవునా? కాబట్టి మనం ఈ విషయాల్లో కొంచెము జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఈ రోజు కూడా చాలా మంది ప్రవక్తలను పేరు పెట్టుకుని వచ్చిన వాళ్ళలో ఈ ఆత్మ పనిచేస్తున్నాడు. ప్రవక్తలను పేరు పెట్టుకున్న వాళ్ళలో ఈ ఆత్మ చాలా చోట్ల పనిచేస్తుంది. మనం చూసినట్లయితే అంత్య దినాల్లో మన ప్రకటన గ్రంథంలోకి వెళ్ళినట్లయితే, ప్రకటన గ్రంథంలో జరగబోతున్న విషయం గురించి ఒకసారి చూద్దాం. 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం, ఈ యొక్క ఆత్మలు ఎట్లా పనిచేస్తుంటాయి నెక్స్ట్ రానున్న రోజుల్లో. 16వ అధ్యాయం 13-14 వచనాలు, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13-14 వచనాలు. చాలు. ముగ్గురు గురించి చెప్తున్నాడు. ఒకరెవరంటే ఘట సర్పం అంట, ఒకరెవరంటే క్రూర మృగము, ఇంకొకరెవరంటే అబద్ధ ప్రవక్త. ఇంగ్లీష్లో ది డ్రాగన్, ది బీస్ట్ అండ్ ది ఫాల్స్ ప్రాఫిట్, ముగ్గురు. ఈ ముగ్గురి నోట్లోంచి అపవిత్రమైనటువంటి ఈ ఆత్మలు బయటకు వస్తున్నాయంట, కప్పల లాగా వస్తున్నాయంట. వీళ్ళు ముగ్గురు ఎవరు అంటే, ఎవరో కాదు, రానున్న రోజుల్లో పొలిటికల్ లీడర్స్, ఈ దేశాలలో దేశాలను పరిపాలించేటువంటి లీడర్స్ వీళ్ళే. అమెరికా కావచ్చు, లేకపోతే ఇంకెక్కడికైనా కావచ్చు, బట్ దేశ ప్రపంచ రాజకీయాలను శాసించేటువంటి లీడర్స్ వీళ్ళు. వీళ్ళ నోటి నుంచి ఇటువంటి ఆత్మలు, అబద్ధములాడే ఆత్మలు బయటకు వస్తాయి. వీళ్ళంతా ఏం చేస్తారంటే, ఈ యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇటువంటి ప్లేసెస్ లో నిలబడి, మనమంతా ఫలానా చోట ఆర్మగెద్దాను పోయి మనమంతా యుద్ధం చేయాలని చెప్పి ప్రపంచ దేశ ప్రజలందరినీ కూడా పురికొల్పి అక్కడ తీసుకొని పోయి దేవుని ప్రజలతో యుద్ధం చేయించడానికి వచ్చే కాలం రాబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏమర్థమంటే, ఈ ఆత్మ చచ్చిపోలేదు, ఈ ఆత్మ పనిచేస్తుంది. అందుకే నేను మొదటి రోజు ఈ యొక్క సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు 1వ యోహాను 4వ అధ్యాయం 1వ వచనం బాగా గుర్తు చేశాను. దాంట్లో ఏముంటుందంటే, ప్రియులారా, 1వ యోహాను 4వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా, అనేకలైన అబద్ధ ప్రవక్తులు ప్రతి ఆత్మను నమ్మొద్దండి. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథంలో మనం చదివినాం 13వ వచనంలో ఏమంటున్నాడంటే, 16వ అధ్యాయం 13వ వచనంలో, అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అంటే సూచక క్రియలు జరిగినంత మాత్రాన దేవుని ఆత్మని కాదు. అర్థమైందా?
భలే పవర్ ఉంది భయ ఇక్కడ అనుకోదండి. సూచక క్రియలు జరిగినంత మాత్రమేనా? దేవుని ఆత్మ కాదు, అవునా? ఎందుకంటే దేవుని వాక్యమే చెప్తుంది ఇవి సూచనలు చేయనటువంటి దయ్యముల ఆత్మలే, దయ్యముల ఆత్మలే. ఇంకా ఆకాశం నుంచి అగ్ని కూడా పుట్టిస్తాయి. మనం ప్రకటన గ్రంథంలో చదివితే వాళ్ళ ప్రజలను మోసం చేయడానికి మేమే దేవుని మనుషులం అని చెప్పి వచ్చే వాళ్ళు వస్తున్నారు. హల్లెలూయా. అందుకే ఏమని చెప్తున్నాడు, మీరు ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. ట్రై ది స్పిరిట్స్. వచ్చి చెప్పేవాళ్ళు వీళ్ళు దేవుని మనుషుల కాదా అని పరీక్షించుకోవాలి. మత్తయి సువార్త 7:15-16 మత్తయి సువార్త 7:15-16 దేని వల్ల తెలుసుకుంటారు? వారి ఫలముల వలన. ఆమెన్. వాళ్ళు ఎట్లాంటి ఫలాలు ఫలిస్తున్నారు, వాళ్ళు ఎట్లాంటి ఫలాలు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు పరిస్థితులు వచ్చినప్పుడు, వాళ్ళలో సహనం ఉందా లేదా? ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రిక 5:22 ఏమంటాడంటే ఆత్మఫలాలు అని 9 ఉన్నాయి. ది ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ 9 పరిశుద్ధాత్మని యొక్క ఫలాలు. అంటే పరిశుద్ధాత్ముడు ఫలించాడు. బాగా ఆలోచించి, ఫలము అంటే మీనింగ్ ఏంటి? పండు. పండ? పండు. పండు ఎట్లా వస్తుంది? హైబ్రిడ్లు కాదు, నేను మామూలు అడుగుతున్నాను. హైబ్రిడ్ కాదు, మామూలుగా సీడ్ వేస్తే చెట్టు వస్తుంది, విత్తనం నాటితే చెట్టు వస్తుంది. పండు చెట్టులో పువ్వు ఉంటుంది, పువ్వులో ఫీమేల్ మేల్ అని ఉంటాయి. ఆ మేల్ ఫీమేల్ కలిసినప్పుడు పండు తయారవుతుంది. అర్థమైందా? పరిశుద్ధాత్ముడు మన లోపలికి వచ్చినప్పుడు, మన జీవితంలో పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మనము ఆయన కలిసినప్పుడు మనం ఫలిస్తాం. అవి ఫలాలు. హల్లెలూయా. ఆత్మఫలాలు అంటే పరిశుద్ధాత్ముడు కాదు ఫలించేది, మనము ఫలిస్తాం. ఆమెన్. భార్యాభర్తలు కలిసినప్పుడు భార్యకు గర్భం వస్తుంది. అర్థమేనా? భర్తకు వస్తుందా? కాదు, భార్యకే వస్తుంది. అర్థమైందా? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మనము గర్భం ధరించి ఆ ఫలాలను పొందాం. అర్థమైందా? హల్లెలూయా. ఇట్స్ ఇంపార్టెంట్. ఫ్రూట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో కార్యం చేస్తున్నట్లయితే నీలో ప్రేమ, సంతోషం, సమాధానం ఇట్లాంటివన్నీ వస్తాయి. దీర్ఘశాంతం, తిట్టినా ఏం పట్టించుకో, ఎవరన్నా ఎంత ఏం చేసినా పట్టించుకో, అంటే ఆ సహనం, ఇవన్నీ వస్తాయి. కానీ అవి రాకుండా ఉన్నాయి, ఆ మనిషి వేరేగా ప్రవర్తిస్తున్నాడు అన్నప్పుడు యూ షుడ్ బి చెకింగ్ ది స్పిరిట్, వీడు ఎవరు అని. హల్లెలూయా. ఈ జెద్కియా అనే వ్యక్తి మనం చూసాం 2 వృత్తాంతంలో గ్రంథంలో 18 చదివినాం. వాడు ఇనుప కొమ్ములు తీసుకొని వచ్చి చూపించాడు, రాజు ఏ విధంగా జయిస్తాడనే చెప్పాడు. అయితే ఈ మనిషి, ఈ మిఖాయా ఎప్పుడైతే ఈ యొక్క అబద్ధపు ఆత్మలు ఉన్నాయి అనే మాట చెప్తాడో చూడండి, 23 2 వృత్తాంతంలో 18:23 ఈ జిద్కి నాకు చాలా కోపం వచ్చింది. కోపంలో వచ్చి పట్టణ కొట్టండి వచ్చి ఎవరిని? మీకాయను. అలాగే కోపంలో హీ రియాక్టెడ్ విత్ యాంగర్. కోపం తక్కువ లేక ఏసు లా కొట్టి ఇంకో మాట ఏమంటున్నాడంటే, నీతో మాట్లాడటానికి పరిశుద్ధాత్మదేవుడు నన్ను వదిలిపెట్టి నీ దగ్గరికి ఏ మార్గంలో వచ్చిండ్రా? అంటే నేనే పెద్దోన్ని, నేనే చాలా గొప్పోన్ని, గర్వము, కోపము అన్ని ఒక్కసారిగా బయటకు వస్తున్నాయి. బికాస్ ఎ రాంగ్ స్పిరిట్ ఈస్ వర్కింగ్. ఒక ఒక చెడ్డ ఆత్మ పనిచేస్తున్నప్పుడు ఈ కోపావేశాలు, ఉద్రేకాలు కొట్టి చేసే అంత పరిస్థితి వచ్చేసింది అని. హల్లెలూయా. అయితే దానికి జవాబు ఏమిస్తున్నాడు చూడండి, 24 మీకాయా. ఏ మార్గంలో పరిశుద్ధాత్మదేవుడు వచ్చిండో నీకు కావాలనా? కొట్టిండు, కొట్టితే కూడా ఏమన్నాడు? ఏ మార్గంలో వచ్చిండో కావాలంటే నువ్వు ఏ రోజైతే నువ్వు దాక్కోవడానికి పోతావు చూడు ఇంట్లోకి, పరిస్థితి బాగాలేక నువ్వు దాక్కోవడానికి పరిగెత్తుతావు కదా, ఆ రోజు నీకు తెలుస్తుంది ఏ మార్గంలో దేవుడు వచ్చిండు. హల్లెలూయా అని సింపుల్ గా ఆన్సర్ ఇచ్చేసిండు. 25-26 చదివేసండి ఫాస్ట్ గా.
హింసించండి. ఇంకో మాట చెప్పాలంటే ఈ మికాయా ఎవరైతే నాకు వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడాడు కదా, ఈ మికాయని జైల్లో పెట్టేసేయండి. జైల్లో పెట్టిన తర్వాత వీరికి చిత్రహింసలు పెట్టండి, వీరికి సరిగ్గా తిండి మంచి తిండి పెట్టదండి, ఏదైతే కష్టమో అట్లాంటి తిండి పెట్టండి, వీరికి అట్లాంటి పానీయం వేయండి, చేదుగుండే అట్లాంటి ఇట్లాంటివి వేయండి అని చెప్పి నేను తిరిగి నేను సురక్షితంగా తిరిగి వచ్చే వరకు అనేసరికి మికాయ అంటున్నాడు. ఏమంటున్నాడు మికాయ ఇట్లా, నేను నీవు సురక్షితంగా తిరిగి వచ్చిన ఎడలా యెహోవా నా ద్వారా పలకనే లేదని సమస్త జనులారా తెలుసుకోండి. ఇన్ కేస్ నువ్వు మాత్రం తిరిగి వచ్చినావు అనుకో, రాజుతో అంటున్నాడు నేను, యు నో ది గట్స్ ఆఫ్ ఎ ప్రాఫిట్, ఒక ప్రవక్త దేవుని చేత దేవుని మాటలతో నింపబడిన ఒక ప్రవక్తకి ఎంత ధైర్యం ఉంటుంది అంటే ఆయన మాట్లాడే మాట ఏమంటే, రాజా నువ్వు రిటర్న్ సేఫ్గా వస్తున్నావు అనుకుంటున్నావు కదా, ఒకవేళ నువ్వు సేఫ్గా వచ్చినట్లయితే రిటర్న్ సురక్షితంగా వచ్చినట్లయితే దేవుడు నాతో మాట్లాడనే లేదనుకో, అందరు వినండి అయ్యా అని అందరికీ ఈ స్థూలంగా చాలా 400 మంది ప్రవక్తలకు ఆయన చెప్తున్న మాట అంటే, నేను ఒక్కనే దేవుడు నాతో మాట్లాడిండు, అయితే రాజా నువ్వు సురక్షితంగా తిరిగి వచ్చినట్లయితే యెహోవా నాతో మాట్లాడలేదని మీరు అనుకోండి. హల్లెలూయా. 28:9 యుద్ధానికి పోయినారు, ఈయన రావు ఈయన వద్దు అన్నాడు, ఈ విధంగా జరుగుతుంది అన్నాడు, ఆయన వాళ్ళు యుద్ధానికి వెళ్ళినారు. ఈయనకు డౌట్ వచ్చింది, ఈయనకు ఏమో మికాయి చెప్పినట్లు ఏమైనా జరుగుతుందేమో అని చెప్పి మారు వేషం వేసుకున్నాడు. రాజు బట్టలు గిట్టలు లేకుండా తీసేసి మారు వేషం వేసుకొని ఈయనకేమని చెప్తున్నాడు, యెహోషాపాతుకు నువ్వు మాత్రం రాజు డ్రెస్లు వేసుకోండి చెప్తున్నాడు చూడండి. యెహోషాపాత్ ఏమో ఆయన డ్రెస్ లోనే రాజు డ్రెస్ లోనే పోతున్నాడు, ఈయన మాత్రము మారు వేషం వేసుకొని పోతున్నాడు. చూడండి గమనించండి గమనించండి వాట్ ఈస్ హ్యాపెనింగ్. 30:31 వచనాలు, అరే మీరు చిన్న చిన్న వాళ్ళతో యుద్ధం చేద్దండి, సిరియా రాజు చెప్పినాడు వాళ్ళ మనుషులకేమని చెప్పాడు, మీరు చిన్న చిన్న వాళ్ళతో చేద్దండి. ఎవరితో చేస్తారు? డైరెక్ట్గా ఆహాబు దొరుకుతాడు, ఆహాబు ఆయన రాజ వస్త్రాలతో కనిపిస్తాడు, ఆహాబుతోనే మీరు అందరు కలిసి యుద్ధం చేయాలా అని చెప్పిండు. ఆమెన్. అప్పుడు ఏం జరిగింది? చుట్టుకున్నారు. ఇప్పుడు చూడండి ది రియల్ డ్రామా ఇక్కడ స్టార్ట్ అయింది. ఈయన ఎప్పుడైతే ఈయనతో ఫ్రెండ్షిప్ చేసుకున్నాడో ఆ ఫ్రెండ్ ఎటువంటి ఫ్రెండ్, ఆహాబు నేనేమో వేరే డ్రెస్ వేసుకుంటా నువ్వు ఈ డ్రెస్ లోనే పోనాడు. అవునా? ఇప్పుడు దొరికింది ఎవరు? యెహోషాపాత్ దొరికింది. ఇప్పుడు యెహోషాపాతే ఇస్రాయల్ రాజు అనుకొని అందరు చుట్టుముట్టేస్తారు, ఇంకా చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. అయితే ఈయన ఈజ్ ఎ గుడ్ కింగ్, ఆయన ఏం చేసింది చూడండి. ఆ టైంలో ఆయన వెంటనే దేవుని వేడుకున్నాడు, చచ్చిపోయే పరిస్థితి వచ్చింది, అందరు చుట్టుముట్టినారు, ఆయన దేవుని వైపు తిరిగి ఆయన అని దేవుని అరిచేసరికి దేవుడు ఆయన కాపాడిందంట. ఎట్లా కాపాడిండు? ఎట్లనగా వెంటనే అర్థమైపోయింది. దేవుడు ఎప్పుడైతే వాళ్ళకు ఒక అర్థమయ్యేటి చేసింది దేవుడు వాళ్ళకు, అరే వీడు మీరు ఎవరైతే తిప్పుతున్నారో ఆ ఇస్రాయల్ రాజు ఈయన కాదు అని వాళ్ళకు ఒక అర్థం అయ్యేసరికి వాళ్ళు ఆయన వదిలిపెట్టేసి ఇంకో మార్గంలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఆ రోజు నాకు తెలిసి యెహోషాపాతు ఒక మంచి లెసన్ నేర్చుకున్నాడు. ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడు ఈ ప్రవక్తలను కాదు ఇంకొకటి చెప్పిండు ఆనే నమ్మిండాల, అవునా, వీళ్ళు కాకుండా ఇంకొకరి వాళ్ళనే నమ్మిండాల. రెండవది ఆహాబు లాంటి చెడ్డ రాజులతో స్నేహం చేసుకోకూడదు, ఎందుకంటే వారు తప్పించుకోవడానికి మనల్ని బలి చేస్తున్నాడు అంట. అవునా? He has learnt a good lesson. నాకు తెలిసి 33వ వచనం, సారథితో అనను. ఏం జరిగింది? మామూలు యుద్ధం జరుగుతుంది, ఈయన కూడా మారువేషంలో ఉండి ఎక్కడో ఉన్నాడు, కవచం వేసుకున్నాడు, మారువేషంలో ఉన్నాడు,
రాజు టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ లో లేడు, ఏదో వేరే వేరేగా మామూలుగా వండిపోయినాడు. అయితే ఎవడో ఊరికి అట్లా అట్లా బాణం వేస్తున్నాడు, పొరపాటు ఒక బాణం ఏమన్నా ఇసిరేసరికి ఆ బాణం కరెక్ట్ గా పోయి ఎక్కడ తగిలిందంటే ఈ ఇస్రాయేల్ రాజు అయినటువంటి అహాబుకు ఏదైతే కవచము ఇవి ఉంటాయి కదా ఆర్మర్, ఆర్మర్ కు సందులు ఉంటాయి బటన్స్ పెట్టుకోవడానికి, కరెక్ట్ గా ఆ గ్యాప్ లోనే పోయి గుచ్చుకుంది. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పిండు, కాపరు లేని గొర్రెల వలె ఇస్రాయేల్ చెదిరిపోయినట్టు, పర్వతం మీద చెదిరిపోయినట్టు కనిపించింది. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏమైంది, ఎవరు గురి చూడాల్సిన అవసరం, వీడు డ్రెస్ మార్చుకున్నా ఏం మార్చుకున్నా నీ టైం బాగలేక దేవుడు చెప్పిన దానికి విరుద్ధంగా నువ్వు పోతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఏం గురి చూసి నిన్ను ఎవరు టార్గెట్ చేయాల్సిన అవసరం లే, నువ్వే పెద్ద టార్గెట్ అయిపోతావు. ఏ బాణం వేసినా నీకే వచ్చి తగులుతుంది అప్పుడు. అర్థమైనా, వీడు గురి చూడలేదంట, ఎక్కడో వేసిందంట, అది పోయి డైరెక్ట్ గా పోయి ఎక్కడ తగిలింది, అది కూడా కవచానికి గుచ్చుకోలే, కవచానికి మధ్యలో ఉండే గ్యాప్స్ లో గుచ్చుకుందంట. అలా చూడండి, ప్రబలమ యుద్ధం చాలా హెవీగా జరిగిందంట. చనిపోయాడు, చచ్చిపోయాడు. హల్లెలూయా. ఈ ఈ యొక్క అహాబు రాజు ఎట్లా చచ్చిపోయాడంటే పోయి జయించుకొని వస్తాను అనుకున్నాడు, చచ్చిపోయాడు. అయితే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు అహాబు రాజు ఈ విధంగా ప్రేరేపింపబడాడు? ఈ యొక్క అబద్ధపులాడే ఈ యొక్క దయ్యపు ఆత్మలు ఈయనని ఎందుకు ప్రేరేపించినాయి, ఎందుకు ప్రేరేపించబడినాడు అంటే, నాకు ఒక మాట గుర్తొచ్చే మాట ఏంటంటే, యాకోబు పత్రిక 1:14 ఒకసారి చూడండి, యాకోబు పత్రిక 1:14 ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరల కల్పబడిన వాడే శోధింపబడును. ఉందా? యాకోబు పత్రిక 1:14 బట్ ఎవ్రీ మ్యాన్ ఈస్ టెంప్టెడ్ వెన్ హీస్ డ్రాన్ అవే ఆఫ్ హిస్ ఓన్ లస్ట్ అండ్ ఎంటైజ్డ్. తెలుగులో చదువుతారా, దురాశ, దురాశ. ఈయనకు ఈ ఈ యొక్క అహాబు రాజుకు ఒక దురాశ వచ్చింది. ఏమా దురాశ? రామోత్ గిలాద్, రామోత్ గిలాద్ కావాలా అనా, మీరు బల చెప్తున్నారనా, అది ఇస్రాయల్కి సంబంధించిందే కదనా, రామోత్ గిలాదు ఇస్రాయల్దే కదన్నా, ఇస్రాయల్దే ఆగుదాం, ఇస్రాయల్దే. కానీ దేవుడు చెప్పినా పోయి తెచ్చుకోమన్నాడా, దేవుడు పోయి యుద్ధం చేయమన్నాడా, చేయమన్నాడా, చేయొద్దన్నాడా, పోద్దన్నాడు. అర్థమైందా? నువ్వు అనుకోవచ్చు నాదే ఈ ఆస్తి, నాకే రావాలా, నాకే రావాలా, నీకే న్యాయం, వదిలిపెట్టేసేయండి. దేవుడు చాలా మందికి ఉన్న ఆలోచన ఏంటంటే, మా అమ్మ తర్వాత నాకు, నా తర్వాత నా వాళ్ళకు, మళ్ళా నా వాళ్ళకు. ఒక్క నిమిషం, దేవుడు నీకు ఇయ్యనిది నీది కాదు, అది ఎంత పెద్ద ఆస్తి అయినా కానీ, ఎంత చిన్న ఆస్తి అయినా కానీ, దేవుడి నుంచి నీకు రానంత వరకు అది నీది కాదు. నేను ఎప్పుడో నన్ను డిసైడ్ చేసుకున్నా, నా జీవితంలో ఎప్పుడో డిసైడ్ చేసుకున్నా, ఆస్తుల కోసం ఏమాత్రము కొట్లాడకూడదు. అవునా? ఆస్తుల కోసము ఎప్పుడు గొడవ పడకూడదు. ఆస్తులు అనేవి, డబ్బు అనే దాని గురించి మనము కొట్లాడకూడదు. ఫస్టే డిసైడ్ చేసుకున్నా. ఎందుకు అంటే, మనం ఈ లోకంలో ఉండడానికి కావాల్సినది, మనకు కావాల్సింది ఏది అని అంటే, దేవుడిస్తే తప్ప అది మనది కాదు. అవునా? ఎవరి దగ్గర ఉంది ఇది? ఇంతకుముందు నా దగ్గరే ఉండింది, కానీ వాడు తీసుకున్నాడు నాది. మొదట దేవుణ్ణి అడుగు, దేవుడు నీకు పో తీసుకో అంటే పోయి తెచ్చుకో, దేవుడు వద్దు అన్నప్పుడు పోవద్దు. దేవుడు నువ్వు పో తెచ్చుకో అంటేనే అది నీదవుతుంది. అవునా? దేవుడు నిన్ను తెచ్చుకోవద్దు అన్నప్పుడు నువ్వు పోయినప్పుడు ఈ అహాబుకు జరిగినటువంటి పరిస్థితే జరుగుతుంది. అందుకే నేను మొన్న రీసెంట్గా ఫేస్బుక్లో ఒక మాట పెట్టాను. ఏమని పెట్టానంటే, డు నాట్ ఫైట్ ఫర్ సంథింగ్ ఇన్ విచ్ గాడ్ ఈజ్ నాట్ దేర్ టు ఫైట్ ఫర్ యూ. నీతో దేవుడు నీ తరపున పోరాటానికి లేనటువంటి పోరాటంలో నువ్వు ఎప్పుడు పోరాడవద్దు, ఎందుకంటే ఓడిపోతావు. దేవుడు లేని పోరాటంలో నువ్వు పోరాడొద్దు, ఎందుకంటే నువ్వు ఓడిపోతావు. హల్లెలూయా. అందుకే ఇట్ ఈస్, ఎప్పుడైతే ఒక దురాశ వస్తుందో, ఎప్పుడైతే దురాశ వస్తుందో, నువ్వేమైపోతావు అంటే, దేవుని యొక్క ప్లాన్ నుంచి దూరం అయిపోతావు, దేవుని యొక్క ప్లాన్ నుంచి దూరం అయిపోతావు. నాకు ఒక కుటుంబం తెలుసు. ఆ కుటుంబము చిన్నప్పుడే వాళ్ళ ఆస్తిని వాళ్ళమ్మ చెడు తిరుగుళ్ళు తిరిగి, వాళ్ళ భర్తను సరిగా చూసుకోకుండా చెడు తిరుగులు తిరిగి, నాకు ఈ ఆస్తి అవసరం లేదని చెప్పి చిన్నప్పుడు రాసి ఇచ్చేసింది. ఎవరికి రాసి ఇచ్చింది? ఆ భర్తను ఎవరైతే చూసుకుంటున్నారో వాళ్ళకి రాసి ఇచ్చేసింది. రాసి ఇచ్చిన తర్వాత పిల్లలు పెద్దగైన తర్వాత పిల్లలకు మళ్ళీ ఒక ఆలోచన పెట్టింది. ఏమని? మనం పోయి ఈ యొక్క ఆస్తిని తెచ్చుకుందాం. నేను కదా రాసి ఇచ్చింది, మీరు కదా రాసి ఇచ్చింది,
నీకు సంబంధం లేదు కదా, మీరు పెట్టండి మాకు హక్కు ఉందని చెప్పి వాళ్ళతో పెట్టి, ఎప్పుడైతే దట్ ఈస్ కాల్డ్ లస్టింగ్. లస్టింగ్ తల్లి రాసినా పిల్లలు రాసినా ఒకటే అయిపోయింది. ఒకసారి రాసిన తర్వాత మళ్ళీ నాకు అది ఉంటే బాగుండు, వస్తే ఏం పోగదు, 10 లక్షలు వచ్చినా మేలే కదా, 5 లక్షలు వచ్చినా మేలే కదా. లేదు లేదు, ఎందుకంటే దాని నుంచి 5 లక్షల సమస్యలు వస్తాయి, 10 లక్షల సమస్యలు. డోంట్ లస్ట్ ఆఫ్టర్ థింగ్స్. లస్టింగ్ అంటే ఏంటంటే దేవుడు నీకు ఇయ్యనప్పుడు నువ్వు దానికోసం పాకులాడుతున్నావు అంటే దట్ ఈస్ కాల్డ్ లస్టింగ్. దేవుడు నీకు ఇచ్చినప్పుడు తీసుకో. దేవుడు ఇయ్యకముందే నువ్వు పడి దాని మీద పడుతున్నావు అంటే యు ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ది ప్లాన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఈయన అహాబు రాజుకు దేవుడు అవకాశాలు ఇచ్చాడు, ఇయ్యలేదని కాదు, దేవుడు అవకాశాలు ఇచ్చాడు. ప్రవక్తలు మాట్లాడినప్పుడు మికాయను పిలిపించిండు, యెహోషాపాత్ మికాయను పిలిపించినప్పుడు మాట్లాడితే ఆయన చెప్పిండు వద్దు ఇలా జరగబోతుంది. ఆయన చక్కగా తన జీవితాన్ని మార్చుకొని ఉండొచ్చు. ఆ యుద్ధంలో కూడా యెహోషాపాత్ అరిచినట్లే నాయనా నన్ను కాపాడు అని అడిగిండొచ్చు, కానీ అహాబు దేవుని వైపు తిరిగి మొరపెట్టే స్వభావం లేదు ఆయన. ఎంతసేపు నాకు ఆ రామోద్ తెలియదు, నాకు అదే కావాలా, నాకు ఇదే కావాలా, నాకు ఇదే కావాలా, నాకు ఇదే కావాలి, ఇదే కావాలనేది తీసేసేయండి. ఎందుకంటే దేవుడు ఇయ్యనప్పుడు కష్టాలు తెచ్చుకుంటాం, దేవుడు ఇయ్యనప్పుడు అది మనకు క్షేమకరం కాదు. నీ జీవితంలో కూడా ఏది ఉండొచ్చు, రామోద్గిలియాదు. నీ రామోద్గిలియాదు ఏముందో తెలియదు మనకు. ప్రతి ఒక్కరికి ఒక రామోద్గిలియాదు అంటారు, నాకు ఇది కావాలా, అది కావాలి, అది కావాలి. బట్ నేను చెప్పే మాట ఏంటంటే ఈరోజు దేవుని పక్షంగా నేను చెప్తున్న మాట ఏంటంటే నీ రామోద్గిలియాదును వదిలిపెట్టేసి, నీ రామోద్గిలియాదు ఏముందో నాకు ఇది, ఇది న్యాయంగా నాకే రావాలా, వద్దు. దేవుని దగ్గర నువ్వు మాట్లాడు, దేవునికి తెలుసు ఏది న్యాయమో ఏది అన్యాయమో. నిన్ను అన్యాయం చేసేటోడు అయితే కాదు దేవుడు. హల్లెలూయా. ఏదైతే దేవుడికి ఇష్టం లేకుండా నీ జీవితంలో ఉంటే దాన్ని పక్కకు పడేసే, వద్దు ప్రభా, నువ్వు ఇచ్చిన టైంలోనే నేను తీసుకుంటాను, ఐ విల్ వెయిట్ ఫర్ ఇట్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రతి ఒక్కడు తన స్వకీయమైన దురాశ చేత ఈడ్లోబడి మరల కలుపబడి శోధింపబడుతుంది. హల్లెలూయా. కళ్ళు మూసుకో.